హాయ్ అండి నా పేరు స్వప్న వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న స్మార్ట్ కిచెన్ ఈరోజు నేను మీకు బొబ్బరిపప్పు గారల్ని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి దీనికోసం ఒక హాఫ్ కేజీ బొబ్బరిపప్పును తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి తర్వాత దీనిని వాటర్లో ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత వాటర్ మొత్తాన్ని తీసేసి ఇలా డ్రైగా చేసుకోవాలి మళ్ళీ డ్రైగా చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీలో పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా చేసుకోవాలండి మరీ ఫైన్ పేస్ట్లా చేసుకోకూడదు మొత్తం బరకగా చేసేసుకోవాలి ఇలా బరకగా చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకులు అలాగే కొన్ని కొత్తిమీర ఆకులను కూడా వేసేసుకోవాలి అలాగే కొంచెం సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న వాటన్నింటినీ బాగా కలుపుకోవాలి మన పప్పుకు అన్ని స్పైసెస్ కలిపి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చూసారా ఇలా కలుపుకోవాలి తర్వాత వీటిని మనం గారెల్లా చేసేసుకోవాలన్నమాట ఇలా గారెల్లలా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి మధ్యలో హోల్ పెట్టుకోవడం వల్ల మన గారెలు మొత్తం బాగా కుక్ అవుతాయి అన్నమాట ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత అందులో మన ఈ గారెల్ని వేసేసుకోవడమే తర్వాత ఏంటంటే ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్లో పెట్టుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి అదే హైలో పెట్టుకుంటే మన గారెల పైన మాడిపోయి లోపల కుక్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో టిష్యూస్ వేసుకొని అందులో వీటిని వేసేసుకొని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడం వెరీ టేస్టీ ఎమ్మి ఎమ్మి మన పప్పు గారెలు రెడీ అయిపోయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి అలా పెట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు